నమస్కారం అండి. ఏంటి బాబు మోహన్ సడన్గా వచ్చింది అనుకుంటున్నారా? మతలబు ఉంది. అదేంటంటే ట్యూటర్స్ ప్రైడ్ వాళ్ళు, ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు ఐటాప్ అవార్డ్స్ అని ఓ 3 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. ఇది ఉత్తమ ఉపాధ్యాయులకు ఇచ్చే అవార్డు. అది కూడా 3 సంవత్సరాల నుంచి 100 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఈ అవార్డులు ఇస్తున్నారు. ఇది చక్కని పరిణామమే. ఎందుకంటే ఈ గురువులు వాళ్ళు, ఉపాధ్యాయులు అనేవాళ్ళు గురువులు, విద్యావంతులను తయారు చేసే యంత్రాలు అవి. అలాంటి వారికి ఈ అవార్డు ఇచ్చి ఇంకా బాగా ఇంకెందరో ఉత్తమ ఉపాధ్యాయులు బయటికి రావాలని చేసే ప్రయత్నము ఈ ప్రయత్నం. ఇది 4వ సంవత్సరం అవార్డ్స్ కూడా. రేపు అక్టోబర్ 2వ తారీఖున ఈ సంస్థ ట్యూటర్స్ ప్రైడ్ అనే సంస్థ ఇవ్వబోతుంది. కనుక ఈ సంస్థ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ట్యూటర్స్ స్ప్రైడ్ వాళ్ళు ఇంకొక అవకాశం కూడా పెట్టారండి మనకి. ఎక్కడైతే ఎవరికైతే ట్యూషన్స్ అవసరమో వాళ్లకు ఈ ట్యూషన్ చెప్పే వాళ్ళని కూడా, అధ్యాపకులను కూడా అరేంజ్ చేస్తారు. అంటే ఇవాళ రేపు ఈ డబ్బులు బాగా గుంజే ఈ టైంలో ఇలాంటి సంస్థ మనకు ట్యూషన్ చెప్పే వాళ్ళను కూడా, మంచి అధ్యాపకులను, విజ్ఞానవంతులైన వాళ్ళని, సత్ప్రవర్తన కలిగిన వారిని మనకు అరేంజ్ చేయటం అంటే ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ సిటీలో ఎక్కడ ఎవరు ట్యూషన్ చెప్తారో, ఎక్కడి నుండి వస్తారో, కొందరు ఎక్కడి నుంచో వస్తారు. నేను చార్మినార్ నుంచి వచ్చిన్నా కాబట్టి నాకు కొద్దిగా ఎక్కువ కావాలంటారు, మాకు ట్రావెలింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ కావాలంటారు, అంటే రకరకాల డిమాండ్స్. అలా కాకుండా ఈ ట్యూటర్స్ స్ప్రైడ్ వాళ్ళు చక్కగా మంచి అధ్యాపకులను, మంచి ట్యూషన్ చెప్పే అధ్యాపకులను కూడా మనకు అరేంజ్ చేస్తూ ఉన్నారు. అది కూడా చేస్తారు వీళ్ళు. వీరు ఎలాంటి వారిని ది బెస్ట్ టీచర్స్గా వీళ్ళు సెలెక్ట్ చేస్తారంటే ప్రవర్తన కావాలి. ఇవాళ రేపు ఎన్నో చూస్తున్నాం టీవీలలో, స్టూడెంట్స్ని వేధించే వాళ్ళు కూడా ఉన్నారు, స్టూడెంట్స్లో లవ్లు నడిపే వాళ్ళు ఉన్నారు, ఇక కొట్టే వాళ్ళు ఉన్నారు. కారణం లేకుండా ఇంట్లో భార్య భర్తల గొడవలు కాకుండా తెచ్చి స్కూళ్ళలో పిల్లల మీద రుద్దేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కనపడరు. ఈ సంస్థ వాళ్ళని వడపోసి తయారు చేసి సెలెక్ట్ చేసి మంచివారిని ఎంకరేజ్ చేస్తూ చెడ్డవారు కూడా మంచివాళ్ళు అయ్యేలాగా, వీళ్ళని చూసి నేర్చుకునే విధంగా ఇలాంటి ఈ ట్యూటర్స్ స్ప్రైడ్ వాళ్ళు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారండి. నాకు బాగా నచ్చింది కనుకనే ఈ సంస్థ గురించి 2 మాటలు చెప్తున్నాను. కనుక ఇలాంటి సంస్థలు ఇంకెన్నో రావాలి. ఎన్నో వస్తే మళ్ళీ ఈ సంస్థకు కీర్తి తగ్గిపోద్దనే అలే బాధ ఏం లేదు. కానీ మంచి మంచి విద్యను నేర్పే వాళ్ళు ఎంతమంది తయారైతే సమాజానికి అంత మేలు చేసినట్టే. కనుక ఇలాంటి మంచి అధ్యాపకులకు బెస్ట్ టీచర్స్ అవార్డు ఇవ్వటం అనేది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే గురువును అభినందిస్తే దేవుళ్ళు కూడా మెచ్చుతారు. అలాంటి వారు చాలా మనకు అవసరం. కనుక ఈ మంచి కార్యక్రమం చేసే ట్యూటర్స్ స్ప్రైడ్ వారిని నేను అభినందిస్తూ వారికి అభినందనలు తెలుపుతూ మీ అందరికీ కూడా ఇప్పుడు ప్రైజులు తీసుకోబోయే వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం.